చంద్రబాబు నాయుడుపై ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్రుగానే ఉన్నారు. కూటమి నేతలు ఇలా దాడులు చేస్తుంటే కనీసం పట్టించుకోరా అంటూ పోలీసులపై లేఖలు రాశారు. గవర్నర్ రంగం ప్రవేశం చేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి సైతం ట్విట్టర్ వేదికగా ట్వీట్ పెడుతూ అఫీషియల్గా లేఖలు కూడా పంపించారు. అవసరమైతే హైకోర్టులో ప్రైవేట్ కేసు పెడతామంటూ పేర్ని నాని సైతం సంచలన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇలాగే దాడులతో ముందుకు వెళ్తే పరిణామాలు చాలా తీవ్రంగా మారుతాయని, అది కఠిన పరిస్థితులకు దారితీసే అవకాశాలున్నాయని, ఇది ఏమైనా రాష్ట్రమా ఇంకేమైనా అంటూ కూడా వాళ్ళు ఇప్పుడు ఆగ్రహం చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అప్రమత్తతో అడుగులు వేయాల్సిన సమయం బాధ్యత ఉంది. బాధ్యతారహితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాడర్ కూడా జాగ్రత్తగా ముందుకు కదిలితేనే మంచి అవకాశాలతో ముందుకు వెళ్తుంది. అనుకోకుండా ఆవేశపడి రెచ్చగొడితే రెచ్చిపోతే మాత్రం పరిణామాలు అనవసరంగా చేయి దాటుతాయని కూడా ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూడాలి, గెలిచిన కూటమి వర్సెస్ ఓడిపోయిన వైసీపీ మధ్య జరుగుతున్న యుద్ధ పోరు ఎలా చల్లారుతుందో, ఏ రకంగా ముందుకు అడుగులు వేస్తుందో అన్నది మాత్రం రాబోయే కాలమే సమాధానం చెబుతుంది. అంటే దాదాపుగా జూన్ 4 రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇక జూన్ 5, జూన్ 6, జూన్ 7, జూన్ 8, జూన్ 9 గడిచిన ఈ 5 రోజులుగా చూస్తున్న పరిణామాలు అయితే చాలా వేగంగా, చాలా దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా చూపించే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకయ్యా ఇలా అంటే, దాడులు. సాధారణంగా ఓడిపోయిన వాళ్ళు కాస్త ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారు, ఓటమి చెందిన వాళ్ళు దాడులకు చేస్తారు సర్వసాధారణంగా కొన్ని చోట్లలో చూస్తాం అలా. కానీ ఆంధ్రప్రదేశ్లో విచిత్రం ఏంటంటే, గెలిచిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ముందుకొచ్చి కొట్లాటలు చేస్తున్నారు, వైసీపీ నాయకులపై తలలు పగలగొడుతున్నారు, దాడులు చేస్తున్నారు అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రతి నియోజకవర్గంలో దాడులకు భారీగా గురవుతున్నారని, ఇళ్లల్లోకి వెళ్ళి చొరబడి కొట్టేస్తున్నారు అంటూ తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని అలాగే పేర్ని నాని లాంటి వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు వైసీపీ నేతలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని వాళ్ళు చెప్పారు. ఇల్లులు కార్లు ధ్వంసం చేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారని. ఇది ఇంకా దారుణం ఏంటంటే, వీడియోలలో ఒక ప్రూఫ్లో ఏంటంటే పోలీసులను పక్కన పెట్టుకునే కొడాలి నాని ఇంటిపై రాళ్ళు విసురుతున్నారు, అక్కడ ఉన్న పోలీసులు చక్కగా వేయి కరెక్ట్గా వేయి అంటున్న దృశ్యాలు కూడా స్పష్టంగా వీడియోలో రికార్డ్ అవ్వడం ఇక్కడ నిజంగా ముక్కున వేలేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇలాగే ముందుకు కదిలితే రాబోయే కాలంలో పరిస్థితి ఇలా ఉంటాయి. ఇలా వీళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళు కూడా ప్రారంభిస్తే చాలా తీవ్రంగా నష్టపోయేది ఎవరు, రాష్ట్రం ప్రొజెక్ట్ అయ్యేది ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతుంది ఇతర రాష్ట్రాలకు ఇతర దేశానికి అన్నది చాలా కీలక పాయింట్.